నూజివీడు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు బస్సు యాత్ర ప్రారంభించి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయ స్వామి గుడి నుండి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ గాంధీనగర్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ శ్రేణులు గాంధీనగర్లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రముఖులు స్పీచ్ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేజ్ కూలిపోయింది. టీడీపీ నాయకులు కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. నూజివీడులోని వాణి నర్సింగ్హోంలో చికిత్స అందించారు. ఏలూరు మాజీ పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు కాలికి గాయమైనట్లు తెలుస్తుంది. వెంటనే ఆయన కారులో ఆసుపత్రికి తరలించారు. మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ఒక వ్యక్తికి గాయం కాగా కొట్లు వేశారు. మరో వ్యక్తి చేతికి స్వల్ప గాయమైనట్లు తెలియజేశారు. ఏలూరు జిల్లా పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ బలమైన ఈదురుగాలుల వల్ల నూజివీడు మండలం బతులవారివాడంలో టీడీపీ బహిరంగ సభ స్టేజ్ కూలడం జరిగిందని, దేవుడి దయ వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఒకరిద్దరికీ తప్ప మిగతా వారంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. బహిరంగ సభకు వెళ్లే ముందు నూజివీడు పట్టణంలో గాంధీనగర్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ ప్రభుత్వ చీఫ్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ యువనేత ఆధ్వర్యంలో ప్రజలకు మేలయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించామని తెలియజేశారు. ఈరోజు భవిష్యత్తుకు భరిస్వ అనే కార్యక్రమంలో భాగంగా మరి గత మూడు రోజులుగా కూడా మూడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజు నూజివీడు మరి నియోజకవర్గంలో మధురబాయి వెంకటరావు గారి నాయకత్వంలో సభ జరుగుతూ ఉండగా అనుకోకుండా విపరీతంగా గాలి వచ్చి వెనకాల ఏదైతే ఫ్లెక్సీ సపోర్ట్ ఉందో ఆ ఫ్లెక్సీ సపోర్ట్ గాలి వల్ల ఆ స్టేజ్ నెమ్మదిగా పక్కకు వరకడం జరిగింది. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కూడా లేదు. ఒకళ్ళిద్దరికి మా సోదరికి మా పల్లెనాయుడు అని బేమడోలు ఎక్స్ మరి మార్కెట్ యాడ్ చైర్మన్ అతను గడ్డాన్ని కొద్దిగా దెబ్బతింది తప్ప అందరం ఆల్ ఆర్ సేఫ్. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు. దేవుడి దయ వల్ల అందరం కూడా ఎవరు వెళ్ళాలి డిస్పర్స్ అవుతున్నాం బాబు. దీనివల్ల ఎవరు ఏ విధమైన అపోహ